మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. గృహ హింస వల్ల ఇబ్బంది పడే మహిళలకు కమిషన్ సాయం అందిస్తోందని దాని కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామంటున్న సునీత లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. తెలంగాణ ఉమెన్ కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు సునీత లక్ష్మారెడ్డి గారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. మరి ఉమెన్ కమిషన్ తరఫున భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మహిళల కోసం ఏమేం చేయాలనుకుంటున్నారో ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా ఈటీవీ ప్రేక్షకుల తరఫున, ఈటీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది తెలంగాణ ఉమెన్ కమిషన్ ఫస్ట్ చైర్పర్సన్గా ఎంపిక అవడం అనేది ఒక అంటే గర్వించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఈరోజు ఎంతోమంది దాన్ని ఆశించడం జరిగింది అని చెప్పేసి నాకు తెలిసింది. కానీ అందరిలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నా పేరు ప్రపోజ్ చేసి నన్ను నామినేట్ చేయడం, అపాయింట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి విమెన్ కమిషన్ అంటే మహిళలకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి నేనైతే మహిళలకు బాగా చేయగలుగుతాను అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో నాకు వారు ఇవ్వడం జరిగింది. వారు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మరి సక్రమంగా నిర్వహించి మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని మహిళల రక్షణ కోసం అన్ని విధాలుగా మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అయితే ఒక మంత్రిగా మీరు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ యొక్క కమిషన్ చైర్పర్సన్గా ఏమైనా ప్రత్యేకంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటిది ఇంకా అంటే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకైతే తెలిసినటువంటి విషయం ఏంటంటే మహిళలు జనరల్గా ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వచ్చి చెప్పుకోవడానికి చాలా భయపడతారు. అందుకనే మేము అనుకుంటున్నాం ఏంటంటే ఎవరైతే మహిళకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఫోన్ ద్వారా కానీ లేకుంటే మనకు ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది 181 దాని ద్వారా కానీ లేదు అంటే మాకు డైరెక్ట్గా చెప్పినట్టయితే ఫోన్ ద్వారా కానీ చెప్పినట్టయితే అవి కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి దానిపైన ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మాత్రం తీసుకోవాలి. మన ఐఎస్ ఆఫీసర్ మన దివ్య గారు ఉన్నారు, అదేవిధంగా మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వీళ్ళందరితో కూర్చొని మా సభ్యులందరం కూడా కూర్చొని ఏదైనా ఒక ప్రణాళిక మాత్రం సిద్ధం చేయాలని చెప్పేసి అనుకున్నాయి. అయితే డొమెస్టిక్ వైలెన్స్ విషయానికి వచ్చినప్పుడు సాధారణంగా ఇండియాలోనే ఉండి లేదంటే మన స్టేట్లోనే ఉన్న మహిళలు ఇక్కడ సమస్యలు ఎదుర్కోవడం వేరు. గతంలో ఉన్నటువంటి మహిళా కమిషన్స్లో మేము గమనించింది ఏంటంటే విదేశీ భర్తలు ఉన్న వాళ్ళు చాలామంది సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అక్కడి చట్టాలకి ఇక్కడి చట్టాలకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అంటే కోపప్ చేయడం కొంత ఇబ్బందిగా మారుతుంది. అలాంటి వారికి ఉమెన్ కమిషన్ తరఫున ఎలాంటి సహాయం అందే అవకాశం ఉంది? అయితే ఇంతకుముందు నన్ను మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నా దృష్టికి చాలా వచ్చినప్పుడు నేనే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మన ఇంతకుముందు ఉన్నటువంటి ఉమెన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఏంటంటే చాలా కేసెస్ జరుగుతాయి. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత అక్కడికి వెళ్ళడం, అక్కడ ఇంకొక ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోవడం, తీసుకెళ్లిన అమ్మాయిని బాగా ఇబ్బందులు పెట్టడం, ఇటువంటి అన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది. సో దీనికోసం గవర్నమెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్ఐ సెల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ అయినా కూడా ఆ సెల్ బాగా యాక్టివ్గా వర్క్ చేస్తూ మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మరి ఇమీడియట్గా రియాక్ట్ అవుతుందని మా దృష్టికి వచ్చినప్పుడు కూడా మనం డెఫినెట్గా వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా మరి ఆ సమస్య పరిష్కరించాలనేది మాత్రం తప్పకుండా ఆలోచన చేసి ఆ మహిళలకు రక్షణ కల్పిస్తాం. అయితే మీరు ఇదే విభాగానికి సంబంధించి మంత్రిగానూ ఉన్నారు, ప్రధానంగా మీరు గుర్తించిన సమస్య అంటే డొమెస్టిక్ వైలెన్స్ కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న వాటిలో ప్రధానంగా మీరు గుర్తించిన విషయాలు అంటే ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా డొమెస్టిక్ వైలెన్సే కాకుండా ఇంకా అట్రాసిటీ కేసెస్ చాలా వస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా వరకు బయటికి రాకుండానే కొన్ని మగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే చెప్తే అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది, మన తల్లిదండ్రులు అటువంటి కొన్ని ఇబ్బందులు మనం గమనించడం జరిగింది. అట్రాసిటీస్ కేసెస్ అనుకోండి, వర్కింగ్ ప్లేసెస్లో కూడా చాలామంది ఏంటంటే మేము పని చేస్తున్నాం మళ్ళీ అక్కడ ఏదన్నా ఇట్లనే జరిగింది అని చెప్పుకుంటే మళ్ళీ అక్కడ మాకు ఉద్యోగం పోతుంది, జాబ్ పోతుంది అని చెప్పేసి ఇన్సెక్యూరిటీగా ఫీల్ కావడం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి చాలా వరకు. సో అందుకే చెప్తా ఉన్నాం, వర్కింగ్ ప్లేసెస్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ని మనం చైర్మన్గా పెట్టేసి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ రిజాల్వ్ అయ్యేటట్టుగా, లేదంటే మా దృష్టికి వచ్చినా కమిషన్ దృష్టికి వచ్చినా వాటిని పరిష్కరిస్తాం. మ్యామ్ అయితే మీరు ఇందాక అన్నట్టుగా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అనేది చాలా కామన్గా జరుగుతుంది, కనిపించకుండా జరుగుతుంది, కొన్ని చోట్ల కనిపిస్తున్నా మౌనంగా భరిస్తున్నారనే చెప్పాలి. అందుకోసం గతంలో కూడా అంటే ఇలాంటి ఒక టీమ్స్ని అరేంజ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ చేయాలని చెప్పినా కానీ వర్క్ చేసేటువంటి ఉమెన్ చాలా వరకు ముందుకు రావడం లేదు. వచ్చినా ఆ సమస్యల్ని అక్కడే ఆగిపోయేలా ఉంటుంది, అంటే వాటిని సాల్వ్ చేయడం లేదు కానీ అంతటితో ఆపేస్తున్న పరిస్థితులు. ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు?
అంటే నేను చెప్పినట్టుగా సీనియర్ ఆఫీసర్ ఉంటారు అక్కడ, వాళ్ళ దృష్టికి వెళ్ళడం కానీ లేదంటే అక్కడ కూడా చెప్తే మా ఆఫీస్లో నాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా విమెన్ కమిషన్కి వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మరి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మనమే చెప్పుకోవాలి, ఇంకా ఎందుకంటే అది మనమే రిజాల్వ్ చేసుకోవాలి, ఇంకొకటి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన మేము అటువంటి వాళ్ళని పిలిపించి మాట్లాడేసి కౌన్సిలింగ్ ఇప్పించేసి అది సెట్ రైట్ అయ్యే విధంగా చూస్తాం. అయితే కొంతమంది మీ దగ్గరికి సమస్యలతో వచ్చే వాళ్ళకి లీగల్ అడ్వైజ్ అవసరం ఉండొచ్చు, లేదంటే మెడికల్ నీడ్స్ ఉండొచ్చు, అలాంటి వారికి ఉమెన్ కమిషన్ తరఫున ఇలాంటి సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే బయట నుంచి మనం హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? లీగల్ అడ్వైజర్ మాకు ఆఫీస్లో కంపల్సరీ ఒకరు అవసరం ఉంటుంది, వాళ్ళని తప్పకుండా వాళ్ళకి అసిస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఫైనాన్స్ లీగల్గా వాళ్ళకు అడ్వకేట్ని పెట్టుకునేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అందుకనే కేసెస్ అన్ని కూడా బ్యాకప్ అవుతూ ఉంటాయి. అందుకని దానికోసం కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వస్తుంది, ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము అడ్వైజ్ చేస్తూ మా కమిషన్ నుంచి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తాం. చివరిగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఈ తరం మహిళలకి మీరు చెప్పాలనుకున్న ఒక సందేశం ఏంటి? ఇప్పుడు మహిళలు నిజంగా కూడా మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నా వివక్షకు గురవుతూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట రాజకీయంగా కానీ లేకుంటే పనిచేసే చోటే కానీ లేకుంటే ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ, సో నేను అనేది అనేదంటే మార్పు అనేది మన ఇంటి నుంచి రావాలా, అంటే మహిళలను ఒక రకంగా ఆడపిల్లలను ఒక రకంగా మగ పిల్లలను ఒక రకంగా చూసేటువంటి ఇది పోవాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా భయపడిపోయి మనం వెనక్కి పోతే ఇంకా మనం ఎప్పుడు కూడా అనగదొక్కబడేస్తాం, కాబట్టి మనోధైర్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలందరూ కూడా నేను చెప్పేది ఒక చైర్పర్సన్గా ధైర్యంగా ఉండండి, మహిళా కమిషన్ తప్పకుండా మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మరోమారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇది మహిళా కమిషన్ చైర్పర్సన్గా భవిష్యత్ కార్యాచరణపై సునీత లక్ష్మారెడ్డి గారు చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.